హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి వంకాయ పాలు పోసిన కర్రీ ఎలా చేసుకోవాలో రుచిగా టేస్టీగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్ మరోసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఫ్రై అయ్యాక దానిలో పోపు దినుసులు వేసుకోవాలి, అలాగే సన్నగా తరిగినటువంటి ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి, అలాగే కరివేపాకు కూడా వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా నీళ్ళలో ఉప్పు వేసుకుని వంకాయ ముక్కలను కట్ చేసుకుని దానిలో వేసుకోవాలి. కడాయిలో కొద్దిగా మగ్గిన తర్వాత మూత పెట్టుకుని తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్, రుచికి సరిపడినంత కారం వేసుకుని ఒకసారి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయినాక దీనిలో మనం పాలు పోసుకోవాలి. 1 టీ గ్లాస్ పాలు పోసుకుని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే మన వంకాయ పాలు పోసిన కూర రెడీ అవుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మన వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వంకాయ పాలు పోసిన కర్రీ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.